ओम नमः शांताय दिव्याय सत्य धर्म स्वरूपिणे स्वानंदामृत तृप्ताय सुंदराय नमो नमः। मन कठोपनिषत् पदो मंत्र दच्चा तुम मंत्र शांत संकल्प सुमना यथा सैद्वेतमन्युर्गौतमो मामभिमृत्यो त्वत्प्रसृष्टं माम अभिवदेत् प्रतीत ఏతత్రయాణం ప్రథమం వరం వృణే। నీకు మూడు వరాలు ఇస్తున్నాను అని యమధర్మరాజు అన్నాడు। నచికేతుడు మొట్టమొదటి వరం అడగాలి। ఏమిటి అడగాలి? నచికేతుడికి యథార్థంగా ఒక మూడు సందేహాలు ఉన్నాయి। ఏమిటి? ఉపనిషత్తులు ఏమిటి చెప్తున్నాయి? పుత్రేణ అయం లోక జయ, ఈ లోకం కొడుకు చేత జయించబడుతుంది, పూర్త కర్మలు చేస్తాడు కాబట్టి। యజ్ఞేన అగ్నిన పితృలోక, యజ్ఞం చేత పితృలోకం జయించబడుతుంది। విద్యయా దేవలోక, జ్ఞానం చేత దివ్యమైన లోకాలు జయించబడతాయి, ఉపాసన చేతనం విద్యతో కూడుకున్నటువంటి కర్మచేతనం। అయితే ఇప్పుడు అతనికి వచ్చింది ఏమిటంటే తండ్రి దగ్గర నేర్చుకున్నాడు, అప్పుడు విద్యలన్నీ కూడా సాధారణంగా తండ్రులే పిల్లలకి చెప్పేవాడు, ఇవన్నీ విన్నాడు। ఈ విన్నటువంటి వాటిలో నేను మా నాన్నగారిని గురువు అయినటువంటి తండ్రిని వెయ్యకూడనటువంటి ప్రశ్న వేశాను, నన్ను ఎవరికి ఇస్తున్నావు అని అడిగాను। ఒకసారి విన్నాడు ఊరుకున్నాడు, రెండోసారి ఊరుకున్నాడు, మూడోసారి నిన్ను మృత్యువుకి ఇస్తున్నాను అన్నాడు। అంటే ఇక్కడ అలా తండ్రి గురువు అయినటువంటి వ్యక్తిని ఆయన ప్రశ్న వేయకూడదు, వేశాడు। వెయ్యడంలో కౌతూహలమైనా కారణమై ఉండొచ్చు, లేకపోతే బాల్యమైనా కారణమై ఉండొచ్చు, మొత్తం మీద ఆ ప్రశ్న వేశాడు। ఆ ప్రశ్నకి తండ్రి గురువు అయినటువంటి వాజశ్రవసుడు నిన్ను మృత్యువుకి ఇస్తా అన్నాడు। అయితే ఇప్పుడు తను మృత్యువు దగ్గరికి వచ్చాడు, మృత్యువు ఆయనకి వరాలు ఇస్తా అన్నాడు। ఇప్పుడు ఈ వరాల్లో మొట్టమొదటి ఏమిటి అడగాలి? తన తండ్రి శాంతుడు అవ్వాలి। ఎందుకు? కేవలము తండ్రి మాత్రమే కాదు, గురువు కూడా అయినటువంటి తండ్రి శాంతించకపోతే ఎంత బ్రహ్మ విద్యా నైపుణ్యం ఉన్నా కూడా ఉత్తమ లోకాలు చేరలేము। అహం బ్రహ్మాస్మి అన్నటువంటి దానికి వ్యాఖ్యానం రాస్తూ ఉన్నప్పుడు భగవత్పాదుల వారు ఆచార్య ప్రసాదేనా అన్నారు, గురూపదిష్ట మార్గేనా అన్నారు, గురువు ఉపదేశించినటువంటి మార్గంలో గురువు యొక్క అనుగ్రహంతోనే జరుగుతుంది। భగవత్పాదులు వారు కూడా ఉపనిషత్తు వ్యాఖ్యానం రాస్తున్నప్పుడు నేను రాస్తున్నాను, శంకర భగవత్పాదులు అనేవారు అని రాయలేదు, గోవింద భగవత్పాదాచార్య వర్య శిష్యేనా అని రాశారు। అంటే గురువు యందు అపరిమితమైనటువంటి గౌరవం ఉన్నప్పుడు మాత్రమే ఏ విద్యనే వస్తుంది, బ్రహ్మ విద్య వస్తుంది, లేకపోతే బ్రహ్మ విద్యలో కడుపు కూడా ముందుకు వెళ్ళారు। మరి ఈయనకి తండ్రి గురువు అయినటువంటి వాజశ్రవసుని విసిగించినటువంటి పాపం చేత ఆ తండ్రి తన ఎందుకని క్రోధాన్ని కలిగి ఉంటే పొందవలసినటువంటి లోక బ్రహ్మలోకాన్ని ఆత్మని పొందడం సాధ్యం కాదు కాబట్టి మొట్టమొదటకుండగా తండ్రి శాంతుడు అవడాన్ని కోరుకుంటున్నాడు। శాంత సంకల్ప సుమనా యథా స్యాత్ వేతమన్యుర్గౌతమో మాభిమృత్యో త్వత్ప్రసృష్టం మాభివదేత్ ప్రతీత ఏతత్రయాణాం ప్రథమం వరం వృణే। గురువు తండ్రి అయినటువంటి వాజశ్రవసుడు శాంతుడవాలి అన్నటువంటిది మొదటి కోరిక,
శాంత సంకల్ప జుమనాహ యథా స్యాద్ వేతమన్యుహు గౌతమ మా అభిమృత్యో త్వత్ ప్రసృష్టం మా అభివదేత్ ప్రతీతః ఏతత్రయాణాం ప్రథమం వరం బ్రుణే హే మృత్యో గౌతమ వేతమన్యుహు శాంత సంకల్ప మా అభిసుమనాః యథా స్యాత్ త్వత్ ప్రసృష్టం మా ప్రతీతః యథా అభివదేత్ ఏతత్రయాణాం ప్రథమం వరం బ్రుణే ఓ మృత్యువా హే మృత్యో అంటే ఓ మృత్యుదేవత అయినటువంటి వాడా మమ పిత నా తండ్రి అయినటువంటి గౌతమ గౌతముడు వేతమన్యుహు క్రోధం లేనటువంటి వాడై రోషం లేనటువంటి వాడై శాంత సంకల్ప ఉపశమించినటువంటి సంకల్పములు కలిగినటువంటి వాడై మా అభిసుమనాహ నన్ను గురించి ప్రసన్నమైనటువంటి మనస్సు కలవాడు అయి ఉండునుగాక యథాస్యాత్ ఏ విధంగా మంచి మనస్సు కలిగినటువంటి వాడు అయి ఉంటాడో ఆ విధంగా జరుగునుగాక నీ దగ్గరే నన్ను పంపించాడు నీ దగ్గరే పంపించిన తర్వాత తండ్రి కాబట్టి కొడుకు యందు దుఃఖాన్ని పొంది ఉండొచ్చును కాబట్టి ఆయన సంకల్పం శాంతం అవ్వాలి ఆయన ప్రశాంతంగా నన్ను అర్థం చేసుకోవాలి మామ అభి నా విషయంలో సుమనా భవ మంచి మనస్సు కలిగినటువంటి వాడై ప్రసన్నమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడై నా తండ్రి ఉండేటట్టుగా చూడు అంటే నా తండ్రికి కోపం లేకుండా నా తండ్రి నా మీద రోషం పడకుండా నన్ను అభిమానించేటట్టుగా అనుగ్రహించేటట్టుగా చూడు ఇది మొదటి వరం ఏమయ్యా నువ్వు ఇక్కడ ఉన్నావు కదా నీకు అక్కడ పాపం ఉంటే నీకేమి తాపం ఉంటే నీకేమని అంటే త్వత్ ప్రసృష్టం నీచే తిరిగి పంపబడిన వాడనై నేను ఇంటిని కూర్చి వెళ్ళేటప్పుడు మా నన్ను ప్రతీత పుత్రుడుగానే గుర్తించినటువంటి వాడై తిరిగి నా కొడుకే వచ్చాడు అన్నటువంటి గుర్తు కలిగినటువంటి వాడై యథా అభివదేత్ ఎలా మాట్లాడతాడో ఆ విధంగా ప్రయోజనం కలగడమే ఏతత్రయాణ ఈ మూడు వరాల్లోని ప్రథమం మొదటి వరంగా వృణే కోరుతున్నాను. తిరిగి మా నాన్నగారికి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు వీడెవడో అన్నటువంటి భావన కానీ ఏ భూతమో ప్రేతమో పిశాచమో అన్న భావం కానీ కలగకుండా మృత్యు దగ్గర నుంచి నేను తిరిగి వచ్చినప్పటికీ కూడా నన్ను కొడుగ్గానే చూడాలి. నువ్వు తిరిగి నన్ను పంపించినప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన నన్ను కొడుకులా చూడలేదనుకోండి, నేను అకాలమునందు మరణము చెందినటువంటి వాడిని, ఒక యోగ్యము కానటువంటి పద్ధతిలో శరీరాన్ని విడిచిపెట్టినటువంటి వాడిని, బ్రహ్మాది లోకములకు అర్హుణ్ణి కానటువంటి వాడిని అవుతాను. కాబట్టి నా తండ్రి నన్ను కొడుకును చూసినట్టుగా మళ్ళీ నన్ను పూర్వం నన్ను చూసినట్టుగా యథాస్యాత్ ఏ విధంగా అయితే ఇంతకు ముందు నన్ను చూసేవాడో అలాగే చూడాలి, అలాగే చూడడం నేను కోరుకుంటున్నాను. ఇది మొట్టమొదటి వరం. నా తండ్రి శాంతించినటువంటి సంకల్పం కలవాడు, ఉపశమించినటువంటి రోషం కలవాడు అయి నా యందు ప్రసన్నమైనటువంటి మనస్సు కలవాడవాలి. ఇది నా మొదటి కోరిక అన్నాడు. శంకర భాష్యంలో ఎలా అన్నారంటే నచికేతుడు యముడితో మృత్యువుతో ఇలా అన్నాడు, మీరు నాకు వరాలు ఇవ్వాలనుకుంటే సంకల్పము శాంతించి ప్రశాంతుడైన నా తండ్రి అంటే యముడు దగ్గరకు వెళ్ళిన నా కొడుకు ఏమవుతాడో అనేటటువంటి భయం పోయి ప్రసన్నమైనటువంటి మనస్సు కలవాడై రోషం పోయినటువంటి వాడై నన్ను గూర్చి కలిగినటువంటి కోపం శాంతించాలి. అంటే సాధారణంగా మొట్టమొదట్లోనే చెప్పాను, మంత్రాలకు అన్వయక్రమాలు రాయరు,
చంద్రికా వ్యాఖ్యాతలు రాస్తున్నారు కానీ సాధారణంగా మంత్రాలకు అన్వయాలు ఉండవు. భగవత్పాదులు వారు ఏ మంత్రానికి కూడా అన్వయ క్రమంలో అర్థాలు ఏమీ రాయరు. అర్థం రాస్తారు, మనం దాన్ని అర్థం చేసుకోవాలి. మీరు నాకు వరాలు ఇవ్వాలనుకుంటే మా నాన్నగారి సంకల్పం శాంతించాలి. ఆయన ప్రశాంతుడైనటువంటి వాడై నా తండ్రి. ఎందుకు ప్రశాంతుడవ్వాలయ్యా? యముడి దగ్గర కొడుకును పంపించాను, ఆ కొడుకుడు ఏమిటవుతాడో అన్నటువంటి భయం నా తండ్రికి పోవాలి. ఆయన ప్రసన్నమైనటువంటి మనస్సు కలవాడవాలి. ఎందుకు నన్ను పంపించాడు? నా మీద కోపం వచ్చి పంపించాడు, రోషంతో పంపించాడు, ఆ రోషం పోవాలి. నన్ను గురించి అతనికి కలిగినటువంటి కోపం నశించాలి, ప్రసన్నమైనటువంటి మనస్సు కలవాలి, ఆయన సంకల్పం శాంతించాలి. ఈ మూడు రకాలు అయి నన్ను తిరిగి నీచే పంపబడినటువంటి వాడనై నేను ఇల్లు చేరిన తర్వాత నన్ను తన పుత్రునిగా భావించి నా కుమారుడు తిరిగి వచ్చాడు అనేటువంటి జ్ఞానాన్ని పొందాలి. ఇదేదో ఒక ప్రేత శరీరం అనుకోకూడదు, తిరిగి నా కొడుకే వచ్చాడు అనేటువంటి భావం కలగాలి. తండ్రికి కలిగినటువంటి కోపోపశమనము, నన్ను యథావిధిగా కొడుకుగా భావించటం, ఈ రెండూ జరగడమే నువ్వు ఇస్తానన్నటువంటి వరాల్లో మొట్టమొదటి వరం. నువ్వు నాకు మూడు వరాలు ఇస్తా అన్నావు. ఈ మొదటి వరం ఏమిటయ్యా అంటే తండ్రి సంతోషం. నా తండ్రి యొక్క సంకల్పం శాంతిస్తే ఆయన సంతోషిస్తాడు, నా తండ్రి కోపం పోతే ఆయన సంతోషిస్తాడు, నేను తిరిగి వెళ్ళిన తర్వాత నన్ను ఆయన కొడుకుగా చూస్తాడు. అలా చూడడమే, అలాంటి ఆలోచన నా తండ్రికి రావడమే నేను మీ దగ్గర నుంచి కోరుకుంటున్నాను అన్నాడు. అంటే రాజశ్రవసుడు బ్రహ్మ విద్యాచార్యుడు కాబట్టి, ఆయనకి బ్రహ్మ విద్యను మొప్పినవాడు కాబట్టి ఆయన దగ్గర ఆయన గురువు యొక్క కృపం శిష్యుడికి ఉత్తమ లోకాలని కలగనివ్వదు కాబట్టి తండ్రి శాంతించాలి అని కోరుకున్నాడు. నచికేతుడు నీ తండ్రి కోపంతో మృత్యువుని చూడు అన్నాడు. తండ్రి సత్య సంకల్పడవాలన్నటువంటి కొడుకు మృత్యు వద్దకు వచ్చాడు. మృత్యు నువ్వు నాకు అతిథివి, మూడు రాత్రులు ఉపవసించావు కాబట్టి నీకు మూడు వరాలు ఇస్తాను. ఇక్కడ ఎక్కడా కూడా ఎముడు నేను నిన్ను తిరిగి పంపిస్తాను అని అనలేదు. మూడు వరాల్లో మొదటి వరం ఏమిటి అడిగాడు? నేను తిరిగి మా ఇల్లు చేరుకున్న తర్వాత నన్ను మా నాన్న పూర్వంలాగే చూడాలి అన్నాడు. అంటే నువ్వు మా ఇంటి మా నాన్న దగ్గరే నన్ను తిరిగి పంపించేయాలి అని అడిగినట్టుగా ఆటోమేటిక్గా నువ్వు పంపించిన తర్వాత అంటే వాడు పంపిస్తానని అన్నాడా? నువ్వు మా ఇంటి దగ్గర మూడు ఉపవాసాలు చేసావు, మూడు రోజులు నీకు మూడు వరాలు ఇస్తా అన్నాడు. మొదటి వరంలోనే ఏమిటి అడిగాడు? నువ్వు తిరిగి పంపించిన తర్వాత నా తండ్రి నన్ను కొడుకులా చూడాలి అని అంటే నువ్వు పంపించాలి, నేను వెళ్ళాలి, నా తండ్రి కొడుకులా చూడాలి. మూడు పనులు ఒకేసారి అయితే మృత్యు ఎక్కడా నిన్ను తిరిగి పంపిస్తానని చెప్పలేదు. కానీ నచికేతుడు నువ్వు తిరిగి పంపేటప్పుడు నా తండ్రి తన కుమారునిగా గుర్తించాలి అన్నాడు. యమపురికి వెళ్ళి తిరిగి రాలేదు కాబట్టి నన్ను నా తండ్రి పిశాచంగా భావిస్తాడు. ఒకవేళ నేను తిరిగి వెళ్ళాననుకో మా నాన్న ఏమిటనుకుంటాడు? యమపురికి వెళ్ళిన వాడు చచ్చినవాడే కాబట్టి వచ్చింది పిశాచం అనుకుంటాడు. అలా కాకుండా నన్ను మానవ శరీరాన్ని ధరించినటువంటి వాడిగానే గుర్తించాలి. అంటే పరోక్షంగా నాకు మృత్యువు కలగకూడదు, నేను నీ చేతను గ్రహించబడకూడదు అని మొదటి వరం కోరినట్టుగా పరోక్షంగా సశరీర యమదర్శనం ప్రసాదించు అని అడగడం. అంటే నిన్ను నేను సశరీరంగా చూసి శరీరంతోనే చూసి తిరిగి శరీరంతో వెళ్ళేటట్టుగా అనుగ్రహించు అని అడిగినట్టుగా అయింది. నా తండ్రి వేతమన్యుహు అంటే పోయినటువంటి రోషం కలవాడే అని సామాన్యమైన అర్థం. విశేషంగా చూస్తే మన్యు శబ్దానికి దేనత్వము, యజ్ఞము, క్రాధము అని అర్థాలు. మన జ్ఞానే అని ధాతు. నా తండ్రి దేనత్వము క్రాధత్వము లేకుండా యజ్ఞ కర్మ పూర్తయి నన్ను గుర్తించాలి. ఉపశమించిన సంకల్పము కలవాడు శాంత సంకల్ప, అంటే మనోవ్యాపారము సంకల్పం శాంతించిన వాడు అయి గుర్తించాలి.
అతని యొక్క జ్ఞానము సుజ్ఞానము కావాలి. సుమనాహ, మన అంటే జ్ఞానము, సుమనాహ అంటే మంచి జ్ఞానము కావాలి. మంచి జ్ఞానంతో, జ్ఞాన సంకల్పంతో, కర్మ కాండ పర విషయమైనటువంటి జ్ఞానం, కర్మకాండ ఫల విషయకమైనటువంటి జ్ఞానం కావాలి అని అంటే క్రాధం నశించాలి. క్రాధం నశించి నన్ను అమర్త్యుడుగా, మృత్యువు లేనటువంటి వాడిగా గుర్తించి నా తండ్రి నన్ను స్వీకరించాలి. ఇది మొదటి వరం అన్నాడు. ఇక నచికేతుడు మృత్యువు లేనటువంటి అమృతుడు. తండ్రి జ్ఞానం చేత, సంకల్పం చేత కర్మ విషయకమైనటువంటి నివృత్తి పొందినటువంటి వాడు అవాలి అని భావం. అంటే ఇక్కడ వేత మన్యుహు అన్నటువంటి పదం ప్రకారం మన్యుహు అంటే దేనత్వం, నా కొడుకు దూరం అయిపోయాడు అన్నటువంటి దేనత్వం పోవాలి, నా కొడుకు విసిగించాడు అన్నటువంటి క్రాధం పోవాలి. మరోటి ఏమిటనుకున్నాము, ఆ యజ్ఞము అనేటువంటిది మన అర్థం, మన్యువు అనేటువంటి దానికి యజ్ఞం అని అర్థం. యజ్ఞము యొక్క ఫలాన్ని పొందినటువంటి వాడు అవ్వాలి. శాంత సంకల్ప, ఏ యజ్ఞ ఫలాన్ని కావాలి అనుకున్నాడో ఆ యజ్ఞ ఫలాన్ని పొందిన వాడు అవ్వాలి. యజ్ఞ ఫలాన్ని పొందిన తరువాతను సంకల్పం శాంతించిపోతుంది, దేనత్వం పోయింది, క్రాధత్వం పోయింది. క్రాధ దైన్యములు రెండూ పోయిన తరువాతను, యజ్ఞ సంకల్పము శాంతించిన తరువాతను నా తండ్రి నన్ను కొడుగ్గా చూడాలి, అమృత్యుహు మృత్యు లేనటువంటి వాడిగా చూడాలి, అమర్త్యుడిగా చూడాలి, నన్ను అమృతుడిగా చూడాలి, పిశాచంగా చూడకూడదు అన్నాడు. ఇదే మనం, ఇదే కాదు ఇంకా రాబోయే శ్లోకాల్లో కూడా సుమారు 20వ శ్లోకం వరకు మనం కొన్ని అర్థాలు చెప్పుకుంటున్నాం. ఇంతకు ముందు కూడా మీకు దాని కారణాలు చెప్పాను, ఇప్పుడు కూడా మరొకటి ఏంటంటే చూసే కోణాల్లో భిన్నత్వం ఉంటుంది. వ్యాకరణానికి బోల్డ్ అని వ్యాఖ్యానాలు ఉన్నాయి, తర్కానికి బోల్డ్ అని వ్యాఖ్యానాలు ఉన్నాయి, మీమాంసకి బోల్డ్ అని వ్యాఖ్యానాలు ఉన్నాయి. జైమిని రాసినటువంటి మీమాంసా స్తోత్రాల్ని భాట్టుడు ఒక రకంగా, ప్రభాకరుడు ఒక రకంగా చెప్పారు, కుమారుల భట్ ఒక రకంగా, ప్రభాకరుడు ఒక రకంగా. అలాగే తర్కంలో నవీన తర్కము ప్రాచీన తర్కము అని ఉన్నాయి, వ్యాకరణంలో ఆర్థిక వ్యాకరణము ప్రక్రియా వ్యాకరణము అని రెండు విభాగాలు ఉన్నాయి. వ్యాకరణం బ్రహ్మజ్ఞానాన్ని చెప్తుంది అని భాష్యకారులు చెప్పారు, భర్తృహరి చెప్పారు బ్రహ్మకాండ అని రాసి. ఇలా అనేకమైనటువంటి కోణాల్లోంచి మనం విషయాల్ని చూస్తాం, వ్యాఖ్యానాలు అలాగే పుడతాయి. భారతానికి బోల్డ్ అని వ్యాఖ్యానాలు ఉన్నాయి, భాగవతానికి అనేక వ్యాఖ్యానాలు ఉన్నాయి, ఉపనిషత్తులకి చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి. భగవత్పాదులది ఉన్నది, రామానుజులది ఉంది, మధ్వాచార్యుల వారిది ఉంది, వీరు కాకుండా ఇతరులు రాసిన ఉన్నాయి. అలాగే బ్రహ్మసూత్రాలకు కూడా వ్యాఖ్యానాలు బోల్డ్ అని ఉన్నాయి. ఎవరి కోణంలోంచి వాళ్ళు అర్థాలు చెప్తూ ఉంటారు. ఎడమనం రాష్ట్ర వేతమన్యుహు అంటే ఈ మన్యు శబ్దానికి దైన్యం పోయిన వాడు, కొడుకు దూరం అయిపోయాడు కాబట్టి దైన్యం కలుగుతుంది కాబట్టి పోవాలి, కొడుకు ఎందుకు క్రాధం కలిగింది కాబట్టి అది పోవాలి. యజ్ఞము తాను చేసినటువంటి కర్మ పరిపూర్ణమైంది అన్నప్పుడే ఎవరికైనా శాంతి కలుగుతుంది కాబట్టి శాంత సంకల్ప, ఆ యజ్ఞం పరిపూర్ణం కావాలి. ఈ అర్థాలు మనం చెప్పాలి. ఇలా ఎందుకు చెప్పాలండి అని అంటే, భగవత్పాదులు వారు చెప్పవచ్చు కదా ఆయన రాకపోతే మీరు ఎందుకు చెప్తున్నారు అని అంటే, భగవత్పాదులు వారు కర్మకాండను వ్యాఖ్యానం చేయవలసిన అవసరం ఆయనకి లేదు. మనం కర్మకాండను చదువుకున్న వాళ్ళం కాం కాబట్టి దాన్ని వ్యాఖ్యానం చేసుకుంటున్నాం అని ఇంతకు ముందు చెప్పాను. యథా పురస్తాద్భవితా ప్రతీత ఔద్దాలికి రారుణి మత్త సృష్ట సుఖం రాత్రి స్థితమన్యు దృశివాన్ మృత్యుముఖాత్ ప్రముక్తం. మళ్ళీ ఇక్కడ వేతమన్యు అన్న పదం ప్రయోగించారు. ఏమిటడిగాడో ఆ వరాన్ని ఇచ్చేస్తున్నారు యమధర్మరాజు. యథా పురస్తాత్ భవిత ప్రతీత ఔద్దాలికి ఆరుణి మత్ ప్రసృష్ట సుఖం రాత్రి సీత వేతమన్యు త్వాం దదృశివాన్ మృత్యుముఖాత్ ప్రముక్త.
భత్మసృష్ట ఉద్దారికి ఆరుణి ప్రతీత సన్ యథా పురస్తాద్ భవిత వేతమన్యు సుఖన్ రాత్రి సహిత మృత్యుముఖాత్ ప్రముక్తం త్వాం దదృశ్యవాన్. భత్మసృష్ట నాచేత అనుజ్ఞ ఇవ్వబడిన వాడవై నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత, అంటే నేను తిరిగి పంపించేస్తాను, నువ్వు అడిగావు కదా నేను తిరిగి నిన్ను పంపించేస్తాను. నిన్ను పంపించేటప్పుడు నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళు. వెళ్ళిన తర్వాత ఔద్దాలికి ఆరుణిహి, ఔద్దాలికి అంటే భగవత్పాదులు వారు ఉద్దాలక ఔద్దాలకి అని రాశారు. ఉద్దాలకుడే ఔద్దాలకి అని రాశారు భాజస్రవసుడు. ఆరుణి అరుణ వంశంలో పుట్టినటువంటి ఆ భాజస్రవసుడు ప్రతీతస్థన్ నిన్ను గుర్తించినటువంటి వాడై యథా పురస్తాద్ భవిత పూర్వం ఎలాగైతే నీతో ఉన్నాడో అలాగే ఉంటాడు, పూర్వంలాగే నీతో ఉంటాడు. నువ్వు నా దగ్గర నుంచి విడిచిపెట్టబడ్డవాడివై తిరిగి మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ నాన్నగారు ఇప్పుడు ఎలా ఉన్నా ఇంతకు ముందు నీతో ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. ఇక్కడ ఔద్దాలకి ఆరుణిహి అని రెండు ప్రయోగాలు ఎందుకు చేశాడో చెప్తాను. వేతమన్యుహు పోయినటువంటి క్రాధం కలిగినటువంటి వాడై, దైన్యం కలిగినటువంటి వాడై, ముగిసినటువంటి యజ్ఞ ఫలప్రాప్తి కలిగినటువంటి వాడై, సుఖం సుఖముగా రాత్రి రాత్రులు సహిత నిద్రించువాడు కాగలడు. అంటే ఔద్దాలికి అయినటువంటి ఆరుణి పాపం పోయింది, దైన్యం పోయింది, నువ్వు తిరిగి వెళ్ళిపోతావు కాబట్టి దైన్యం పోతుంది, నీ మీద కోపం పోయింది, యజ్ఞం యొక్క ఫలాన్ని పొందేశాడు కాబట్టి శాంత సంకల్పుడు అయిపోయాడు. ఆ వేతమన్యుహం అన్నటువంటి పదానికి మూడు అర్థాలు నువ్వు చెప్పాను. మూడు ప్రయోజనాలు పొందాడు కాబట్టి నీతో ఎలా పూర్వం ఉన్నాడో అలాగే ఉంటాడు, హాయిగా రాత్రిపూట పడుకుంటాడు. ఇది ఏమిటండి లౌకికమైన మాట? రాత్రి సయీత అండం ఏమిటి? పడుకుంటాడంటే నిద్ర పట్టదు అంటే వాడు బ్రహ్మజ్ఞానం లాగవుతాడండి. కొడుకు ఎక్కడికో వెళ్తే ఆ తండ్రికి నిద్ర పట్టకపోతే ఆ తండ్రి బ్రహ్మజ్ఞానం ఏమిటి? వాడికి ఏం తెలిసినట్టుగా అలా పడుకుంటాడు అని అనొచ్చునా? ఔద్దాలికి ఆరుణి అన్నాడు, అరుణ గోత్రంలో పుట్టినటువంటి వాడు అంటే శాంతోగ్యం అంటే ఉపనిషత్తుకి ప్రవక్తకుడైనటువంటి వాడు, అటువంటి బ్రహ్మకులంలో పుట్టినటువంటి వాడు నిద్ర పట్టకుండా బాధపడతాడా? అంత పుత్ర కామంతో పిచ్చెత్తిపోతాడా? నిద్రపోతాడు అని అర్థం రాస్తే అంటే మృత్యుముఖము నుండి, మృత్యునైనటువంటి నా ముఖం నుండి ప్రముక్త విడిచిపెట్టబడ్డవాడు అయినటువంటి త్వాం నిన్ను దదృశివాన్ చూసినటువంటి వాడై నిద్రపోతాడు అన్నాడు. అయితే ఏమిటి ఇక్కడ నిద్ర? భాష్యం చూసిన తర్వాత ఆ నిద్ర ఏమిటో చూద్దాం. మృత్యు వాచ భగవంతుడైనటువంటి మృత్యు అంటున్నాడు, పూర్వం నీ తండ్రి నీ యందు ఏ విధమైనటువంటి ఆలోచనలతో ఉండేవాడో అదే విధంగా నీ తండ్రి నీ యందు స్నేహం కలవాడు కాగలడు. అక్కడ రెండు పదాలు ఉన్నాయి, ఒకటి ఎటువంటి ఆలోచనలతో ఉండేవాడో అటువంటి స్నేహం కలవాడవుతాడు. తండ్రి పుత్రుని ఎప్పుడూ బ్రహ్మజ్ఞాన సంపన్నుడు అవ్వాలని కోరుకోవాలి. తండ్రి హరిచేరుమణియుడి తండ్రి తండ్రి అని అంటాడు భాగవతంలో. అందరూ తప్పింది మావాడు ఇంజనీర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి అనుకున్నటువంటి వాడు తండ్రి కాదు పూర్వకాలంలో. ఇప్పుడేం అనుకోకండి, ఏదో యథాలాపంగా అన్నాను కానీ మేము డాక్టర్లను తక్కువ ఇంజనీర్లను తక్కువ అని మీరు అనుకోకండి. బ్రహ్మజ్ఞాన సంపన్నులైనటువంటి తండ్రులు పిల్లలు బ్రహ్మజ్ఞాన సంపన్నులు కావాలి అని కోరుకుంటారు. అలాగే పాపం నా కొడుకు కూడా బ్రహ్మజ్ఞాన సంపన్నుడు కావాలి అని కోరుకున్నాడు వాజస్రవసుడు. అయితే ఆ కొడుకు ఈయన ఆలోచించినటువంటి ఆలోచనలకు విరుద్ధంగా తనని ప్రశ్న వేయడం, తను వాడిని కార్యక్రమంలో ఉండి రోషంతో మృత్యు దగ్గరికి వెళ్ళండం, దాని వలన ఆయనకి బాధ కలగడం, కోపం కలగడం, యజ్ఞం పరిపూర్ణమైందో కాలేదో అన్నటువంటి ఆలోచన కలగడం ఇవన్నీ జరిగాయి కాబట్టి అవేమీ ఉండవయ్యా,
నీ తండ్రి పూర్వంలాగే నీతో స్నేహంగా ఉంటాడు. అటువంటి స్నిగ్ధభావమే అప్పుడు ఎలా అంటిపెట్టుకో ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే అంటిపెట్టుకో ఉంటాడు. నేను నీ మీద ఆయన యొక్క ప్రేమ ఏమీ తగ్గదు. ప్రియముతో కూడినటువంటి నీ తండ్రి నిన్ను ఆ విధంగానే గుర్తించగలిగినటువంటి వాడై, అంటే నా కొడుకే వీడు అని గుర్తించగలిగినటువంటి వాడై, ఉద్దారకుడు అనబడే అవతారకుడు ఆరుని కొడుకైనటువంటి వాడు, నాచే తిరిగి పంపబడినటువంటి నిన్ను చూచి మిగిలినటువంటి రాత్రులు ప్రసన్నమైనటువంటి మనస్సుతో నిద్రించగలవాడు సుఖం సగీత అన్నాడు. ప్రాణం పోయింది, దైన్యం పోయింది, యజ్ఞఫలాన్ని పొందాడు కాబట్టి మృత్యుకి కనిపించి కూడా బయటపడ్డటువంటి సంతం అన్నారు నచికేతుణ్ణి, సత్పురుషుడైనటువంటి కొడుకు అయినటువంటి నిన్ను చూసి, మృత్యువుని చూసి మృత్యు గోచర, మృత్యువుకి కనిపించి తిరిగి వచ్చిన వాడు ఎవడు ఉండడు. మృత్యు కనిపించి తిరిగి వచ్చినటువంటి సంతం సత్పురుషుడైనటువంటి కొడుకైనటువంటి నిన్ను చూసి నీ తండ్రి హాయిగా నిద్రపోతాడు అన్నారు. ఇక్కడ నచికేతుని తండ్రి తిరిగి వచ్చిన పుత్రుని చూసి ఇంతకు ముందులాగే కుమారునితో ఉండటం, సుఖనిద్ర చేయటం అర్థాలు. ఆరుణి అయినటువంటి ఔద్దాలికి కర్మిష్టి, జ్ఞాని, రెండు విధాల సమర్థుడైనటువంటి వాడు, కర్మ బ్రహ్మస్వరూపిణి అంటారు. కాండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణి, రెండు కాండలకు కూడా కారణమైనటువంటి కర్మ బ్రహ్మములకు రూపమైనటువంటి వాడు అగ్నిహోత్రుడు. యజ్ఞేశాయ నమో నమః అంటారు. అటువంటి యజ్ఞేశ్వరుడికి నమస్సు అంటారు. మరి ఈయన కర్మిష్టి, జ్ఞాని, రెండు విధాలా సమర్థుడైనటువంటి వాడు, సశరీర స్వర్గ దర్శనం సాధ్యం కాదు, అయితే తన పుత్రుడికి సశరీరంగా స్వర్గాన్ని చూసి అదృష్టం కలగడం. మృత్యువుని చూశాడు, భారతం ప్రకారం స్వర్గలోకాలను కూడా చూశాడు కాబట్టి అవన్నీ చూశాడు. కళపని వాణ్ణి చూసి సంతోషం పడ్డాడు. శరీరము నుండి జీవుణ్ణి వేరు చేసే మృత్యువు నుండి బయటపడ్డం ఒక అద్భుతం. మృత్యువు దగ్గరికి వెళ్ళాలంటే శరీరంలోంచి జీవుడు బయటకు వచ్చేయాలి, కానీ శరీరంలో జీవుడు ఉంటూ ఉండగా నచికేతుడు మృత్యువుని చూడడం ఒక అద్భుతమైనటువంటి విషయం. అటువంటి అద్భుతమైనటువంటి విషయం జరిగిన తర్వాత మృత్యువే తిరిగి పంపించేసింది. మృత్యువే తిరిగి పంపించడం, ఎక్కడా మృత్యువు తిరిగి పంపించడం అనేటువంటిది ఉండదు, అయితే మృత్యువే తిరిగి పంపించేసింది. ఇదో అపూర్వమైనటువంటి విషయం. అందువల్ల నీ తండ్రి తన క్రతు సాఫల్యాన్ని గుర్తిస్తాడు. నేను చేసిన యజ్ఞం సఫలమైంది, పుత్ర నష్టం జరగలేదు అని సంతోషపడతాడు. నీ తండ్రి ప్రశ్న వల్ల కలిగినటువంటి క్రోధాన్ని విడిచిపెడతాడు. నువ్వు వేసావు కదా ప్రశ్నలు, దానివల్ల నీ మీద కలిగినటువంటి క్రోధాన్ని విడిచిపెట్టేస్తాడు. నువ్వు దూరం అవటం వల్ల కలిగినటువంటి దీనత్వాన్ని, దైన్యాన్ని విడిచిపెట్టేస్తాడు. రాబోయేటటువంటి రాత్రులు ప్రసన్నమైనటువంటి నిద్రను పొందుతాడు అని మృత్యు అన్నాడు. ఆరుని అయినటువంటి ఔద్దాలికిలో ఉపాసనా జ్ఞాన విషయకమైనటువంటి తారతమ్య బుద్ధి ప్రకాశించి పుత్రుని జ్ఞానశక్తి దానివల్ల కర్మఫల ప్రదాత అతన్ని స్వీకరించకుండా తిరిగి పంపడం, గుర్తించి నిద్రించడం అంటే విజ్ఞానమయ ఆత్మకు దగ్గర అవడం. అంటే అరుణ వంశంలో పుట్టినటువంటి ఔద్దాలికి అయినటువంటి ఉపాసనా జ్ఞాన విషయకమైనటువంటి తారతమ్యం, ఉపాసనకి జ్ఞానానికి తేడా తెలియదు నచికేతుడికి. తండ్రి ఎందుకు పనికిరాని వాడు, ఏదో గుడ్డి సొట్ట కుంటి పనికిరానటువంటి ముసిలైపోయినటువంటి పాలు ఇవ్వనటువంటి, ఎందుకు ఎక్కడా చల్లనటువంటి ఆవుల్ని దానం చేసుకునేటువంటి పిసిని కొట్టువాడు, ఇలా అనుకుందికి అంత బ్రహ్మజ్ఞాని వాజేశ్వరవుతుడు అలాంటి వాడా? బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాజేశ్వరవుతుడు ఎందుకు అవుతాడో చెప్తాను. అటువంటి వాడు అలాంటి పని చేస్తాడా?
కొడుకుల తారతమ్యాన్ని గుర్తించలేదు. ఉపాసనాకాండకున్నటువంటి తేడా, జ్ఞానకాండకున్నటువంటి తేడా గుర్తించకుండా నేను జ్ఞానిని అన్నటువంటి భావంతో ప్రశ్న వేశాడు. కర్మ ఫలప్రదాత అయినటువంటి మృత్యువు, కర్మఫలాలను ఇచ్చేటువంటి మృత్యువు వాస్తవానికి తండ్రి చేత తిరస్కరించబడినటువంటి కొడుకుని తన దగ్గరికి కలుపుకోవాలి. కానీ భాజశ్రవసుని యొక్క తపశక్తి, నచికేతుని యొక్క జ్ఞానశక్తి తెలిసినటువంటి వాడు కాబట్టి తిరిగి వెళ్ళు అని పంపించాడు. అక్కడ వాజశ్రవసుని యొక్క తపశక్తి, నచికేతుని యొక్క జ్ఞానశక్తిని గుర్తించి యమధర్మరాజు తిరిగి పంపించాడు. ఏమంటే ఇక్కడ సెయ్యత అంటే పడుకుంటాడు అంటే పడుకోవడం కాదండి, విజ్ఞానమయ ఆత్మకు దగ్గరై ప్రవర్తిస్తాడు, విజ్ఞానమయ ఆత్మకి దగ్గరగా ఉంటాడు. ఎలాగ? నచికేతుని జ్ఞానం తెలియబడుతున్నది. జ్ఞానంలో మృత్యువు చంపదు అని మనకి తెలుసు, మృత్యువు జ్ఞానం చంపదు. ఉపాసనా ఫలం తెలియాలి. దానివల్ల ఆరునిలో జాగ్రత్త స్వప్నాలలో ఉండేటువంటి భేద బుద్ధి నశించి మాండూక్యంలో చెప్పబడినటువంటి ఎత్ర సుప్త నకంచన కామం కామయతే నకంచన స్వప్నం పశ్యతి తత్సుషుప్త సుషుప్త స్థాన ఏకీభూత ప్రజ్ఞాన ఘన ఏవ ఆనందమయోహి ఆనందభుక్తేతో ముఖ ప్రాజ్ఞ తృతీయ పాద అనేటువంటి స్థితిని నీ తండ్రి పొందుతాడు. నీ తండ్రి ఆనందమయమైనటువంటి స్థితిని పొందుతాడు. ఆనందమయమైనటువంటి స్థితి అంటే ఏమిటి? మాండూక్యంలో చెప్పినటువంటి సుషుప్త స్థానము ఎందుకు పొందుతాడు? నీ తండ్రి తపస్వి కాబట్టి, జ్ఞాని కాబట్టి, నువ్వు జ్ఞానివి కాబట్టి, మీకు మృత్యువు లేదు కాబట్టి మీ నాన్నగారు నువ్వు తిరిగి వెళ్ళిన తరువాత నిద్రపోవటం కాదు, సుషుప్త స్థితిని పొందుతారు. ఏమిటి ఆ సుషుప్త స్థితి? ఎత్ర సుప్త న కంచన కామం కామయతే, సుప్తుడైనటువంటి వాడు ఏ కోరికలు కోరుకోడు. న కంచన స్వప్నం పశ్యతి, ఏ రకమైనటువంటి కలలు కనడు. దాన్ని సుషుప్తి అంటారు. ఆ సుషుప్త స్థానంలో ఏకీభూత జీవాత్మ బ్రహ్మాత్మలు ఏకీభూతమై ప్రజ్ఞాన ఘన ప్రజ్ఞానముతో నిండినటువంటి వాడై ఆనందమయోహి ఆనందమయుడై ఉంటాడు. ఆనంద భుక్ ఆనందాన్ని అనుభవిస్తాడు. అదే ముఖంగా చేతోముఖ, చైతన్యమే ముఖంగా కలిగినటువంటి వాడు, ప్రాజ్ఞుడైనటువంటి వాడిని తండ్రి. ప్రాజ్ఞం దాటి తురీయమని ఉంది, అది బ్రహ్మజ్ఞానులు పొందవలసిన అవస్థ. నీ తండ్రి దానికి అర్హమైనటువంటి ప్రాజ్ఞమైనటువంటి స్థితిలో ఉంటాడు. గాఢ నిద్రలో ఏ కోరికలు ఉండవు, ఏ కళలు ఉండవు, అది సుషుప్తి. ఆ స్థానంలో ఉన్నటువంటి వాడు ఏకీభూతుడు, ప్రజ్ఞాన ఘనుడు, ఆనందమయుడు, ఆనందాన్ని అనుభవించేటువంటి వాడే చైతన్యమునకు ముఖము, ప్రాజ్ఞుడైనటువంటి. అటువంటి స్థితిలో మీ తండ్రి మీ వంటి ఉత్తమ పుత్రుని వలన ప్రకాశిస్తాడు అని చెప్పాడు. ద్వాముష్యాయనః అంటే యహలోక పరలోకాలు రెండింటిలోని ప్రవేశించగలిగినటువంటి శక్తి కలవాడు నీ తండ్రి. అటువంటి తండ్రి నుండి నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి నిన్ను తిరిగి పంపించేస్తున్నాను. ఇక్కడ మనం విషయాన్ని ఆలోచించాలి. చాలా మంది దృష్టిలో వాజశ్రవసుడు అంటే ఒక లోభి, శాస్త్ర దృష్టి లేనటువంటి కర్మిష్టి, పనికిరాని పని చేస్తున్నవాడు అనుకుంటున్నారు. కానీ అది తప్పు. ఔద్దాలకి అయినటువంటి ఆరుని వాజశ్రవసుడు చాలా గొప్పవాడు. అతడు చేసేటువంటి గోదానం నిష్ప్రయోజనమైనటువంటిది అని నచికేతుడికి ఎందుకు అనిపించింది అని అంటే, నచికేతుడు జ్ఞాని. జ్ఞాని దృష్టిలో శరీరం మలభూయిష్టమైనటువంటిది, పనికిరానటువంటిది, నశించేది, శుష్కించేది, ముసలితనం కలిగినటువంటిది. కాబట్టి దాన్ని పనికిరానిదిగా చూస్తారు జ్ఞానులు. అందువల్ల అతడికి గోవుల యొక్క శరీరాలు కూడా పనికిరానివిగానే కనిపిస్తాయి, మనుషుల యొక్క శరీరాలు పనికిరానివిగానే కనిపిస్తాయి. ఎందుకంటే అతడు జ్ఞాని కాబట్టి.
కానీ ఉపాసకుల దృష్టిలో దేహం కర్మ సాధనం. ధర్మ సాధనం ఏమిటండి అని అంటే శరీరం, శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం, మొట్టమొదటి ధర్మ సాధనం. ఉపాసకులు దేహానికి కర్మ సాధనంగా ధర్మ సాధనంగా ప్రయోజనాన్ని చూస్తారు. అత్యంత ప్రధానమైనటువంటిది ఉపాసకులకి అది అజ్ఞాన కాండకి సంబంధించినటువంటి విషయం. కానీ ఉపాసకులు దేహంతోనే అది చేస్తారు. అందరూ ముసలివాళ్ళు కారు, అందరూ దీనులు దుఃఖితులు కారు. దేహధారుల్లో కూడా యువకులు ఉంటారు, బలవంతులు ఉంటారు, వేద వేదాంగాలు చదువుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు జ్ఞానం కోరనంత మాత్రాన వాళ్ళు పనికిరాని వాళ్ళు కారు. జ్ఞానులకు దేహం అంటే ఏష్యభావం. అందువల్లే నచికేతుడు గోవుల్ని నిందాపూర్వకంగా మాట్లాడాడు. కానీ అన్ని గోవులు అలాంటివి కావు. జ్ఞానులలో శ్రేష్ఠునిగా చెప్పబడేటువంటి యాజ్ఞవల్క్యుడు తాను సంపాదించినటువంటి ధనాన్ని భార్యలిద్దరికీ పంచిస్తాను అన్నాడు. అదే ఉపాసకుడు అని మనం అనుకుంటూ ఉన్నటువంటి నచికేతునికి నచ్చని పని చేసేటువంటి అతని తండ్రి విశ్వజిత్యాగంతో అంతా లోకానికి పంచుతానన్నాడు. జ్ఞాని అయినటువంటి యాజ్ఞవల్క్యుడు భార్యలకు ఇస్తాను అన్నట్టే అదే గోధనాన్ని వాజశ్రవసుడు లోకానికి ఇస్తాను అన్నాడు విశ్వజిత్ యాగం చేసి. మనం ఇప్పుడు ఒక విషయం ఆలోచించాలి, ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళండి? విశ్వజిత్ చేసేటువంటి వాడు గొప్పవాడా, భార్యకి ఆస్తిని పంచేవాడు గొప్పవాడా? అయితే జ్ఞానం ముఖ్యం అనుకునేటువంటి నచికేతుడికి ఇది నచ్చలేదు. కానీ యముని దృష్టిలో వాజశ్రవసుడు చాలా గొప్పవాడు. అందుకనే నచికేతుడికి గోదాతలకు లభించేటువంటి లోకాలను చూపించాడు. వాజశ్రవసుడు వేద వేదాంగ విశారదుల సారథ్యంలో చేసినటువంటి యాగాలు చాలా గొప్పవి, అవేం పనికిరాని కర్మలు కావు. కాబట్టి అతన్ని ప్రాజ్ఞుడు అన్నాడు. సుఖం సయ్యీత అంటే ప్రాజ్ఞ స్థితిలో ఉంటాడు అని చెప్పాడు. బృహదారణ్యకంలో కూడా జ్ఞానాన్ని చెప్పినటువంటి 5-6 అధ్యాయాల్లో ఉపాసనల్ని చెప్పారు. 4వ అధ్యాయం వరకు జ్ఞానాన్ని చెప్పి 5-6 అధ్యాయాల్లో ఉపాసనలు చెప్పారు. ఉపాసనకు దేహం ముఖ్యం కాబట్టి వాజశ్రవసుడు యోగ్యమైనటువంటి గోదానాలు చేసిన జ్ఞాని అయినటువంటి నచికేతుడికి రుచించలేదు. అంతవరకే ఆ విషయాన్ని మనం స్వీకరించాలి. జ్ఞాని అయినటువంటి కృష్ణుడు, ఉపనిషద్ విద్యా ప్రవర్తకుడు అయినటువంటి వ్యాసుడు ధర్మరాజు గారి చేత అశ్వమేధ యాగం చేయించారు. జ్ఞాని అయినటువంటి వశిష్ఠుడు రాముడి చేత అశ్వమేధ యాగం చేయించాడు. అంటే ఏమిటి వాటి యొక్క అర్థం? జ్ఞానంతో గొప్పది, జ్ఞానంతో దేహాన్ని అంగీకరించలేదు కాబట్టి దారులైనటువంటి అన్ని జీవులు పనికిరాని వారు అర్థం కాదు. ఇక్కడ గోదానం చేసినటువంటి విషయంలో అతని గోదానం వల్ల కలిగేటువంటి లోకాల యొక్క స్థితి తెలియదు కాబట్టి నచికేతుడు అలా మాట్లాడాడు. కానీ అది వాస్తవంగా వాజశ్రవసుడు మాత్రం చాలా గొప్పవాడు కాబట్టి మీ తండ్రి ప్రాజ్ఞుడు అని యమధర్మరాజు అన్నాడు. స్వర్గే లోకేన భయం కించనాస్తి న తత్రత్వం జరయా నజరయా బిభేతి ఉభే తీర్త్వా అశనాయా పిపాసే శోకాదికో మొదతే స్వర్గలోకే. స్వర్గే లోకే న భయం కించనాస్తి న తత్రత్వం జరయా నజరయా బిభేతి ఉభే తీర్త్వా అశనాయా పిపాసే శోకాదిగో మొదతే స్వర్గలోకే. స్వర్గే లోకే నా భయం కించన అస్తి న తత్రత్వం జరయా బిభేతి ఉభే తీర్త్వా అచనాయా పిపాసే శోకాదిగః మోదతే స్వర్గలోకే. స్వర్గే లోకే భయం కించన నాస్తి తత్ర త్వం న ప్రభవసి అతః స్వర్గలోకవాసి జరయా న బిభేతి అశనాయా పిపాసే ఉభే తీర్త్వా శోకాదికః స్వర్గే లోకే మోదతే. అంటే స్వర్గలోకే స్వర్గే లోకే స్వర్గలోకంలో భయం, రోగాదుల వలన కలిగేటువంటి భయము కించ నాస్తి కొద్దిగా కూడా లేదు. తత్ర ఆ స్వర్గలోకంలో మృత్యు అయినటువంటి
నీవు అంటే నచికేతుడు అంటున్నాడు, మృత్యు అయినటువంటి నువ్వు సహస వేగంగా నప్రభవసి నీ శక్తిని చూపించలేవు. స్వర్గలోకంలో అందరినీ మనుష్య లోకంలో వాళ్ళలా నువ్వు చంపలేవు. అత అందువల్ల స్వర్గవాసి తత్ర స్వర్గలోకంలో జరయాయుక్త ముసలితనంతో కూడినటువంటి వాడై ఈ మనుష్య లోకంలో వాళ్ళలాగా నీ వల్ల భయపెట్టబడినట్టు నబిభేతి భయపెట్టబడడు. అంటే నువ్వు స్వర్గలోకంలో వాళ్ళని మనుష్య లోకంలో వాళ్ళ బాధించలేవు అని మృత్యువుతో నచికేతుడు అంటున్నాడు. ఎందుకోసం? ఆ స్వర్గ రహస్యాలు తెలుసుకోవాలని. నచికేతుడు అంటున్నాడు, స్వర్గలోకంలో రోగాది కారణమైనటువంటి భయం కొంచెం కూడా లేదు. శంకర భాష్యం ప్రకారం ఈ వాక్యాలు, ఆ లోకంలో ఓ మృత్యువా నీ ప్రభావం వెంటనే కనిపించదు. అక్కడ ఎవ్వరూ కూడా ఈ లోకంలో లాగా ముసలితనంతో బాధపడుతూ ఉండరు, భయపడుతూ ఉండరు. ఆకలి దప్పిక అనే వాటిని దాటి, శోకాన్ని దాటి దివ్యమైనటువంటి లోకంలో మానసిక దుఃఖం లేకుండా సంతోషిస్తారు. దివ్యం అన్నారు చిట్ట చివరిని, స్వర్గే లోకే దివ్యం అన్నారు. దివ్యమైనటువంటి లోకంలో మానసిక దుఃఖం లేకుండా సంతోషిస్తారు. అంటే స్వర్గలోకంలో జర ఆకలి దప్పిక లేకుండా, శోకం లేకుండా, మానసిక దుఃఖం లేకుండా ఉంటుంది. శోకం అంటే ఏమిటి? శోకం తర్వాత ఆత్మవిద్య. ఆత్మజ్ఞాన సంపన్నులకి శోకం ఉండదు, ఆత్మజ్ఞానులకి శోకం ఉండదు. ఎవరికి శోకం ఉండదు? ముండకంలో మాట చెప్పారు, సహయో హవై తత్పర బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. అబ్రహ్మవిత్తులే భవతి తరతి శోకం తరతి పాపమానం గృహాగ్రంథిభ్యో విముక్తో అమృతో భవతి. ముండకంలో ఏమిటంటున్నారంటే, లోకంలో శ్రేయస్సుకి అనేకమైన అంతరాయాలు ఉంటాయి. మోక్షానికి దేవతలు మొదలైనటువంటి వాళ్ళు అడ్డుపట్టడం వలన బ్రహ్మవేత్తలైనటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాన్ని పొందుతారు అని నమ్మకం లేదు, మరో మార్గంలో కొడిపోతారేమో అంటే అలా జరగదయ్యా, అలా కాదు. జ్ఞానమే అన్నింటికీ ప్రతిబంధకాల్ని తొలగిస్తుంది. జ్ఞానం కలిగినటువంటి వాళ్ళని దేవతలు కూడా అడ్డుకోలేరు. మోక్షానికి అజ్ఞానమే అడ్డు, ఇంకో అడ్డు ఉండదు. ఆత్మభూతమైనటువంటి మోక్షం నిత్యమైనటువంటిది. అందువల్ల ఎవరైతే బ్రహ్మమును తెలిసి నేనే బ్రహ్మను అని గుర్తిస్తారో వాడు బ్రహ్మమే అవుతాడు. నేనే బ్రహ్మని అని గుర్తించినటువంటి వాడు బ్రహ్మమే ఆత్మే అవుతాడు. అతడు మరేది పొందడు, బ్రహ్మమే పొందుతాడు. ఆ బ్రహ్మవేత్తల కులంలో, ఆ బ్రహ్మవేత్తల కులంలో అబ్రహ్మవేత్తలు పుట్టారు. అస్మిన్ బ్రహ్మవిత్కులే అబ్రహ్మవిన్ నజాయతి నభవతి. బ్రహ్మవిత్తులైనటువంటి అటువంటి వాళ్ళ యొక్క వంశంలో బ్రహ్మజ్ఞానం లేనివాడు పుట్టాడు. ఆరుణైనటువంటి వాజస్రవసుడు బ్రహ్మజ్ఞాని కాకుండా ఎలా ఉంటాడండి? ఆరుణి చాంద్రోక్యానికి కర్త అయితే ఆరుణి అయినటువంటి ఔద్దాలకి అబ్రహ్మవేత్త ఎలా అవుతాడు? బ్రహ్మజ్ఞాని కాకుండా ఎలా ఉంటాడు? వాడిని పట్టుకోమని ఒక పిసిని కొట్టువాడు ముష్టివాడు అంటే ఎలాగండి? మనం అర్థం చేసుకోవాలి కదా. ముండకంలో అబ్రహ్మవిత్కులే భవతి, బ్రహ్మవిత్కులలో అబ్రహ్మమైనటువంటి వాడు పుట్టడు. బ్రహ్మవేత్తలు కానిటువంటి వాడు పుట్టరు. బ్రహ్మవేత్త శోకాన్ని దాటుతాడు. అనేకమైనటువంటి ఇష్టములు వికలవాడడం వల్ల కలిగేటువంటి దాన్ని శోకము అని చెప్పారు భగవత్పాదులు వారి వ్యాఖ్యానంలో. అనేక ఇష్ట వైకల్య నిమిత్తం మానసం సంతాపం జీవన్నేవా,
అతిక్రాంతో భవతి అని అర్థం రాశారు. ఏమిటండి అంటే శాకము అంటే అనేకమైనటువంటి ఇష్టమైనటువంటి విషయాలు వికలమైపోవడం వల్ల కలిగినటువంటి దాన్ని శాకము అంటారు. అనుకున్నవి జరగకపోతే వచ్చినటువంటి దాన్ని శాకము అంటారు. అనేక ఇష్ట వైకల్య నిమిత్తం మానసం సంతాపం, మానసికమైనటువంటి దుఃఖం ఏదైతే ఉన్నారో జీవన్నేవ అతిక్రాంతో భవతి, బతుకుంటూ అనగానే అది వాడికి పోతుంది అన్నాడు. బ్రహ్మవేత్త అయినటువంటి వాడికి, అబ్రహ్మవేత్త బ్రహ్మవేత్తల ఇంట్లో పుట్టడు అన్నాడు. అందుంచి వాజస్రవసుడు బ్రహ్మవేత్త, బ్రహ్మవేత్త అయినటువంటి వాజస్రవసుడికి దుఃఖం లేదు. ధర్మాధర్మ ధర్మాధర్మాఖ్యానం పాపమానం తరతి, ధర్మము అధర్మము అనబడేటువంటి వాటి వల్ల కలిగినటువంటి పాపాన్ని తరిస్తారు అని రాశారు. అందువల్ల స్వర్గవాసులకు అనేకమైనటువంటి ఇష్ట వైకల్యాల వల్ల కలిగినటువంటి దుఃఖం ఉండదు అని మనకు తెలియాలి. అంటే స్వర్గలోకం అంటే ఇంద్రుడు ఉన్న లోకం కాదు, దానికి మళ్ళీ మీకు అర్థం చెప్తాను. ఆ లోకం కాదు, స్వర్గవాసులైనటువంటి వాళ్ళకి శోకం ఉండదు, ఇష్టములు జరగకపోవటం వల్ల కలిగేటువంటి మానసిక శోకం ఉండదు, స్వర్గలోకంలో భయం ఉండదు, జర ముసలితనం ఉండదు, ఆకలి దప్పికలు ఉండవు, శోకం దాటతారు. శోకం అంటే చూశాం, మిగతావేమిటండి? ఛాంద్యోగ్యంలో య అపహత పాప్మ విజరాహ విమృత్యు విశోక అనేటువంటి 8-7 మంత్రంలో అన్వేష్టవ్య విజిజ్ఞాసితవ్య అన్నారు. అంటే పాపం నుండి బయటపడినటువంటి వాళ్ళు, ముసలితనము మృత్యువు శోకము లేనటువంటి వాళ్ళు ఆత్మాన్వేషణ చెయ్యాలి. అయితే వాజస్రవసుడు అపహత పాపం, ఎలాగ పాపాలు ఎలా పోయాయి? కర్మలను ఆచరించి బ్రహ్మజ్ఞానం కోరటం వల్ల. ఆయన కర్మలు చేసి బ్రహ్మజ్ఞానం కోరాడు. ఏమండి, ఆత్మాన్వేషణకే యజ్ఞదాన తపస్కర్మలు చేశాడు. యజ్ఞము దానము తపస్సు చేస్తే ఆత్మాన్వేషణ కుదురుతుందా? బృహదారణ్యకంలో కుదురుతుంది అని చెప్పారు. యజ్ఞదాన తపస్కర్మల ద్వారా పొందొచ్చును అని చెప్పారు. యజ్ఞదాన తపస్కర్మల ద్వారా అనాశకమైనటువంటి నాశనం లేనటువంటి కర్మని చేసి బ్రహ్మమును పొందొచ్చును. ఎలా? బ్రాహ్మణుడు ముని అవుతాడు. ఎలాగ? తమేతం వేదానువచనేన బ్రహ్మణ విధించి యజ్ఞేన దానేన తపసానాశకేన ఏతం ఏవం విదిత్వా మునిర్భవతి అని బృహదారణ్యకు 4:4:22 చెప్పారు. అంటే వేదములు చెప్పినటువంటి విధంగా బ్రాహ్మణుడైనటువంటి వాడు యజ్ఞము దానము తపస్సు నాశనము లేనటువంటి వాటిని ఆచరించి అవి తెలిసి మునిర్భవతి, ఆత్మను తెలిసినటువంటి వాడై ముని అవుతాడు అని రాశారు. కాబట్టి బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానాన్ని కోరుకున్నటువంటి రాజశ్రవసుడు యజ్ఞదాన తపస్కర్మల్ని నాశనము లేనటువంటి వాటిని చేసి, ఎందుకు నాశనం లేవు? ఆయన పంపించినటువంటి నచికేతులు తిరిగి వచ్చేశాడు. అంత శక్తివంతమైనటువంటి కర్మల్ని చేసి ఆత్మని తెలుసుకొని ముని అవుతున్నాడు. ముని అంటే ఏమిటర్థం? ముని అంటే అది బ్రాహ్మణ పాండిత్య నిర్విద్య బాల్యేన తిష్టాసే బాల్యంచ పాండిత్యంచ నిర్విద్య అధ ముని మౌనం అమౌనంచ నిర్విద్య అధ బ్రాహ్మణ అని చెప్పారు. ఆత్మ జ్ఞానాన్ని తిరస్కరించేటువంటి వాటిని తిరస్కరించడాన్ని అమౌనము అంటారు. ఆత్మజ్ఞాన ఫలాన్ని మౌనము అంటారు. ఆత్మజ్ఞాన ఫలాన్ని ఎలా పొందుతాడు? అనాత్మ విషయాలన్నింటినీ దూరం చేసుకొని యజ్ఞము చేత దానము చేత తపస్సు చేత అనాత్మ విషయాల్ని, అంటే తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని చెప్పి యజ్ఞంలో దక్షిణలుగా పనిచేశాడు. దానం చేత తపస్సు చేతను, దృఢమైనటువంటి దీక్ష చేతను లోకాలను జయించాడు. కాబట్టి అతడు పాపము లేనటువంటి వాడు. పాపం లేనటువంటి వాడు కాబట్టి అతను అపహత పాపం పోయినటువంటి వాడు కాబట్టి అతనికి
బ్రహ్మజ్ఞానానికి అర్హత ఉన్నది, ఆయన బ్రహ్మజ్ఞానాన్ని పొందగలడు. బ్రహ్మజ్ఞాని చేసేటువంటి కర్మల్లో మంచి చెడు అన్నటువంటి తేడా ఉండదు. ఇది కూడా బృహదారణ్యకంలో 4వ అధ్యాయం 4వ బ్రాహ్మణం 22వ మంత్రం కొనసాగింపులోనే చెప్పారు. కృతాకృతి తపతః, చేసినా చేయకపోయినా వాడికి ఏ నష్టం లేదు. నవర్ధతే కర్మణా నోకనీయాన్, వాడు కర్మ చేస్తే వృద్ధి పొందడం కానీ కర్మ చేస్తే తగ్గడం కానీ ఏమీ ఉండదు. తం విదిత్వాన లిప్యతే కర్మణ అపాపకేనా, ఎవడైతే జ్ఞానంతో కర్మ చేస్తున్నాడో వాడు కర్మలను పాపములతో కూడుకున్నటువంటి వాడు కాడు కాబట్టి కర్మలను అంటాడు అని కూడా చెప్పారు. దాని భాష్యంలో భగవత్పాదుల వారు యస్మాదేవ లక్షణ ఆత్మా కర్మ ఫల సాధన సంబంధి సర్వ సంసార ధర్మ విలక్షణ అజనాయాద్యతీత అస్థూలాది ధర్మవాన్ అజరహ అమరహ అమృత అభయ అని వ్యాఖ్యానం చేశారు. ఎటువంటి లక్షణాలు కలిది? ఆత్మ కర్మ ఫల సాధన అసంబంధి, కర్మ ఫల సాధనాలతో సంబంధం లేనటువంటిది, సర్వ సంసార ధర్మాలకి దూరంగా ఉన్నటువంటిది, అశనాయాద్యతీత ఆకలి దప్పిక అనేటువంటి వాటికి దూరంగా ఉన్నటువంటిది. వాడు అశనాయ అన్నటువంటి దానికి మనం ఎందుకంటే అశనాయ అన్నటువంటి చెప్పాలంటే ఉభే తీర్త్వ అశనాయ పిపాసే, ఆకలి దప్పిక అనేటువంటి వాటిని దాటినటువంటి వాడు ఆత్మనే కోరుకుంటాడు, మరి దేన్ని కోరుకోడు. అజరహ అంటే నా జరయా బిభేతి, ముసలితనం లేనటువంటి వాడు అంటే అజరమైన ఆత్మనే కోరుకుంటాడు. నా భయం కించిదస్తి, అభయం కలవాడు అని అంటే ఆత్మనే కోరుకుంటాడు. శాఖం లేనటువంటి వాడు అంటే ఆత్మనే కోరుకుంటాడు. ఆత్మ కర్మ ఫల సాధన అసంబంధ, ఆత్మకర్మ ఆత్మ విషయంగా ఉన్నటువంటి వాడు కాబట్టి కర్మఫల సాధనమైనటువంటి సంబంధాల్ని విడిచిపెట్టినటువంటి వాడి, సర్వ సంసార ధర్మాలకి దూరంగా ఉంటూ ఆకలి దప్పికలకి దూరంగా ఉంటూ అస్థూలాది ధర్మవాన్, స్థూలంగా ఉండడం కాని కృషించడంగా కానీ అంటే యువకుడిని చూసినా ముసలాన్ని చూసినా ఒక రకంగానే కనిపించాలి. మనం ఇక్కడ ప్రత్యేకించి మాట్లాడాము అంటే మనకి బ్రహ్మజ్ఞానం లేదనమాట. అస్థూలాది ధర్మవాన్, అజరహ ముసలితనం లేనటువంటి వాడి, అమరహ మృత్యు లేనటువంటి వాడి, అమృత అభయ భవతి అని ఆయన రాశారు. కాబట్టి రాజశ్రవసుడు స్వర్గలోకంలో అభయ అజర అశనాది పీడలేనటువంటి ఆత్మ దర్శించాలనే దాన యజ్ఞ తపస్సులను చేశాడు అని మనం గుర్తించాలి. అయితే అది గుర్తించినటువంటి నచికేతుడికి ఒకసారి స్వప్న స్వర్గాదుల దర్శనం చేయించాలని, ఆ జ్ఞానం వాళ్ళు కలిగించాలని తండ్రి వాడిని అక్కడికి పంపించాడు. అతన్ని చూసొచ్చి తండ్రితో మాట్లాడాలి. అయితే ఆ స్వర్గాదులు లభించే అగ్ని విద్య తెలియాలి ఎవరికి? నచికేతుడికి. ఆ స్వర్గం ఎలా కలుగుతుంది, ఏ అగ్ని విద్య కలుగుతుంది అని వాడికి తెలియాలి. కాబట్టి అటువంటి స్వర్గాన్ని ఈ మంత్రంతో నచికేతుడు ప్రసరించాడు. అంత గొప్పదయ్య ఆ స్వర్గం, ఆ స్వర్గానికి సంబంధించినటువంటి అగ్ని విద్య చెప్పు అని తర్వాత మంత్రంలో అడుగుతాడు. ఆ అగ్ని విద్య చెప్పు అని అడగడానికి ముందర ఆ స్వర్గం అంత గొప్పది అని చెప్పాడు. ఇక్కడ స్వర్గం అంటే లోకపాలకులు ఉండేటువంటి స్వర్గం కాదు. కేనోపనిషత్తులో 4:9 చిట్ట చివరిని యోవా ఏతామేవం వేద అపహత్త ఆత్మానం అనంతే స్వర్గే లోకే ధ్యాయే ప్రతితిష్ఠతి ప్రతితిష్ఠతి అని మంత్రం ఉంది. స్వర్గే లోకే సుఖాత్మని బ్రహ్మణి అని భగవత్పాదుల వారు వ్యాఖ్యానం. ఆనంద స్వరూపమైనటువంటి బ్రహ్మమునందు అని చెప్పారు. ఆనంద స్వరూపమైనటువంటి బ్రహ్మంలో లీనమవడమే బాజశ్రవసుడు కోరుకుంటున్నాడు. అదే స్వర్గలోకం అంటే అదే ఏమిటో తెలుసుకోవాలని నచికేతుడు అనుకుంటున్నాడు. నచికేతుడు అనుకుంటున్నది కూడా ఆనందమయమైనటువంటి బ్రహ్మాన్ని తెలుసుకోవాలనుకోవటమే స్వర్గలోకం అంటే. బాజశ్రవసుడు కోరింది అదే, నచికేతుడు తెలుసుకుందాం అనుకుంటున్నటువంటిది అదే. బాజశ్రవసుడు దాన్ని కావాలనే యజ్ఞదాన తప్ప కర్మల్ని చేశాడు. కేనలోనే 8వ మంత్రంలో తపోదమ కర్మేది ప్రతిష్ట వేద సర్వాంగాని అని చెప్పారు. తపస్సు దమము కర్మ అంటే యజ్ఞములు ప్రతిష్టగా చెప్పబడతాయి,
వేదములు దాని అంగాలు కూడా ప్రతిష్టలోకి వస్తాయి అని చెప్పారు. కాబట్టి బ్రహ్మంలో లీనం కావటానికి కావాల్సినటువంటి దారి ఆ మార్గంలోనే వాజశ్రవసుడు ఉన్నాడు. అందులో రెండవ వరం ద్వారా నచికేతుడు వాజశ్రవసుని మార్గం తెలుసుకోవాలి. వాడు వెళ్తున్నటువంటి మార్గం నచికేతుడికి తెలియదు, ఆ మార్గాన్ని తెలుసుకోవాలి. కాబట్టి రెండో వరం ద్వారా నచికేతుడు అది కోరుకుంటున్నాడు. ఈ ఉపనిషత్తులో స్వర్గలోక సాధనమైనటువంటి అగ్ని విద్య ప్రస్తావన చెప్పాలి కాబట్టి నచికేతుడు దాన్ని అడగాలి. కాబట్టి ఆ వాజశ్రవసుడు పొందడానికి తగినటువంటి లోకాలు తెలియాలి. కాబట్టి ముందు స్వర్గలోకాన్ని ఆయన ప్రశంసించడం అనేటువంటిది ఈ మంత్రంలో చెప్పాడు. భారతంలో అయితే స్వర్గాది లోకాలను చూపించడమే చెప్పాడు. వ్యాఖ్యలో భగవత్పాదులు హృష్యతి స్వర్గలోకే దివ్యే అన్నారు. దివ్యమైనటువంటి స్వర్గలోకంలో హృష్యతి అన్నారు. అంటే మామూలుగా స్వర్గలోకం అనకుండా దివ్యమైనటువంటిది అన్నటువంటి శబ్దం చేత మనం కేనోపనిషత్తులో చెప్పబడ్డటువంటి ఆనంద బ్రహ్మమయమైనటువంటి లోకాన్ని చెప్పడం జరిగింది. ఈ విధంగా మనం ఇతరమైనటువంటి ఉపనిషత్తుల యొక్క సహాయంతో అలాగే అబ్రహ్మవేత్తలు కానటువంటి అబ్రహ్మవేత్తలు బ్రహ్మవేత్తలు ఇంట్లో పుట్టరు కాబట్టి రాజశ్రవసుడు అబ్రహ్మవేత్త, ఆయనకేమీ తెలియదు, ఆయన పిసిని నొట్టువాడు అని అర్థం కాకుండా ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని నచికేతుడు రెండో వరంలో తెలుసుకుంటున్నాడు అని తెలుసుకోవటం బాగుంటుంది. స్వస్తి.